హలో గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు దిస్ స్పెషల్ దీపావళి ఇంటర్వ్యూ విత్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నీకు మాత్రమే చెప్తా. క్రూ ఎవరు? చెప్పు. నువ్వు లైట్లు మోసినావా? నువ్వు లైట్లు మోసినావా? క్రూ అని ఎందుకన్నావు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. సో బట్ ఐ హావ్ టు దేర్ ఇస్ కాస్ట్ ఇన్ ఎవర్ కాస్ట్ నీ కాస్ట్ ఏంది? లెట్ మీ ఆస్క్ యు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ టు ఆల్ దీస్ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్ వీళ్ళు అసలు యాక్టర్స్ ఎందుకైనరు, వీళ్ళకి మీకు మాత్రం చెప్తా చేస్తుంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అయినరు, వీళ్ళకి రోల్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి ఇవన్నీ అనుకున్నాను. ఐ నో చాలా కాన్షియస్ ఫీల్ అవుతున్నారు అభినవ్, బికాజ్ నేను ఇక్కడ ఉన్నాను, పోనీ అని ఛాన్స్ ఇచ్చాను. అందరికి నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మీ దీపావళి పండుగని మరింత బ్రైట్ అండ్ కలర్ఫుల్ చేయడానికి మీకు మాత్రమే చెప్తా థీమ్ సరదాగా మా సినిమా ముచ్చట్లు గురించి చెప్పడానికి వచ్చేసాము. అనసూయ గారు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ప్లీజ్. ఓకే. గందరగోళంగా ఎందుకుందంటే మేమందరం కలిసి కలవడం ఇక్కడే మీకోసమే. అదర్వైజ్ సినిమాలో మేమందరం చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినా కూడా ఒకళ్ళు ఒకళ్ళు తారసపడలేదు ఎప్పుడు. వి డిడ్ క్రాస్ అవర్ పాత్స్. ఈ రోజే ఇక్కడ కలిసాం కాబట్టి చాలా సరదాగా అండ్ ఐ ఇట్స్ ఆల్ నిజంగా పండగ వాతావరణం. యా, వి రియలైజ్ వి లైక్ ఈచ్ అదర్. యా, వి జస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. యా, మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ అభినవ్, మీరు స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అది ఒకవేళ టెలికాస్ట్ అయితే అయింది, లేదంటే కూడా చెప్తాను. ఏమన్నారంటే ఇట్స్ నైస్ టు బి హియర్ విత్ ద కాస్ట్ అండ్ ఫ్యూ ఆఫ్ దెం ఆర్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు నో హూ ఫ్యూ. యా, హూ ఆర్ దిస్ పీపుల్? నో, వెయిట్, ఐ డిడ్ సే దట్. ఫ్యూ ఆఫ్ దెం ఆర్ మై ఫ్రెండ్స్. Not guys, I am with the rest of the cast of Meeku Matrame Chepta. All of them are my friends. I love them all. They are all very good friends. Nen edo itla, I'm sorry. Not coach at maatladandi aggressively. One sided love. Tarun, please this subject interview jaru. Sorry. First of all, we'll introduce everybody who's here. Some of them are very new to Telugu film industry and some of them are quite recognized and distinguished. Chala interesting ga untundi because I want to see Abhinav meeru start cheyandi, mee introductions ela untayo, but meeru cheppin tarvata naaku konni anipichayi ikkada. We all of us, if I may say, are multifaceted. Let me see if you can cover all of them. Yes, absolutely. And I prepared a little bit of that. Let's see. Super. So let's start with Pavani. For what is it? For what is it? People know me like, oh, okay. Sorry, kaaniyandi. So yeah, I am Abhinav Gomatam. I have been acting in films for the last 2 or 3 years. I've done a couple of films. Sri Nagaraniki Emendi, Malli Rava, Sita, some of the Jesse movies that I did. Jesse, yes. There is Amazon Prime. Meeku Matrame Chepta is my next release. I'm excited about it. That's all. Ante endad nee humble face, huh? Looks like it. Accept it, Tarun. That's all about me. Yeah. Basically. The interview ends here. Andarki Deepavali Subhakankshalu. Nen Pavani Gangi Reddy. Malli Malli Idrani Roju was my first movie. And ippudu malli meeku maatrame cheptata mee munduku raabothunnanu. And yeah, multifaceted. Okay. So nen IT industry lo work chestanu. Infosys lo technology lead ni. And appudappudu ila movies chestu untanu. It's an amazing model also. I feel like wearing all that she wears. Antena, how sweet. This oh, that's actually right. Is humble. See, that was sweet. Yeah. Very, very sweet. I think we should clap for anybody who sort of, who's modest here. We should. Like, she was like, I think first of all, yeah. I'm not modest. I'm not modest. Okay. Oh, okay. Oh. అందరికి హ్యాపీ హ్యాపీ దీపావళి. ఐ వాంట్ టు సే హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. మీకుడమ్ అవంతిక మిశ్రా, హ్యాపీ దివాళి శుభాకాంక్షలు. అండ్ ఐ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్, మంచి మంచి యాక్టర్స్ ఎవరెవరు చెప్పు. మంచి మంచి యాక్టర్స్ అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ బిఫోర్ దిస్ అండ్ ఐమ్ కర్లీ వర్కింగ్ తమిళ అండ్ తెలుగు. అండ్ I feel really happy here because I come from a different world, from a very different language, and to feel at home, to make friends
you know, in an industry where people think it's difficult. I mean, we all got along, especially the women. I mean, Abhinav didn't want it, but it happened. He didn't want us together. He was like, why is nobody fighting? Yeah, yeah, no, actually, it's typical, but it doesn't happen, right? Nen actually madhyalo chala feel aina. Yeah. Inta mandi ammayilu undi oka fight kuda avukadu. He's like, why is Vani? Interview lalle em cheppali, endi katha? Inta baaguntara ammayilu. Oh, thank you. I think you have to be secure for that. You know, I think we're all secure and everybody's, they're all very mature actors and we're just, I think the end goal for everybody is to make a really good film. So I had a blast shooting with all of them. So thank you guys for making such a memorable experience. Thank you, Avanti. Enough. Chalu. Very good, Avantika. Thanks, man. Nagari, I'm going to take the camera. నేను మీ అందరి అనసూయ భరద్వాజ్ మీ అందరికి ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అండ్ వెన్ ఐ సే ఇగో ఇట్లానే నన్ను ర్యాగింగ్ చేశారు మొత్తం ఈయన తరుణ్ భాస్కర్ గారు అయితే నన్ను మేడం మించి దిగలేదు అసలు. ఈ మేక్ షూర్ దట్ హీ ఎస్టాబ్లిషెస్ దట్ షీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆన్ ది ఎర్త్ అన్నట్టు. బట్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. బట్ కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఏంటంటే అందరితో కలిసి ఇలా షూటింగ్ అంటే సీన్స్ లేవు అని. ఐ రిక్వెస్ట్ our dear producer Vardhan garu and Vijay Devarkond garu and my director Shamir garu ee team anta part 2 tandarga teeyalani marsipothi kodaru andar andarki scenes pettali andaru ila saraga saraga inka undalani and naa gunchi meeku telusu ante nenu em cheppoyan ante ivuda model cum team leader IT team leader cum actor ivuda kuda model cum actor nenu anchor cum no first mother cum anchor cum అసలు మాట్లాడదు. Huh? And he wants you to all the cameras pan there, please. Yeah. Tarun Bhaskar ante the Tarun Bhaskar andarki mandarki. Nenu kuda ade antunna. The Tarun Bhaskar, don't talk. Please don't talk. Until we ask you a question, don't talk. I'll take care of it. Don't worry. And Vani, మీ గురించి చెప్పండి. తెలుగులో చెప్పండి. హాయ్, హ్యాపీ దివాళీ టు ఆల్. అండ్ తెలుగు నాకు అంత బాగా రాలేదు, సో నాట్ బ్యాడ్. గుడ్ నో రైట్ రైట్ ఐ యామ్ టెల్లింగ్ హర్ నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ హియర్, సో సో హ్యాపీ అండ్ యు నో గ్లాడ్ దట్ ఐ వర్క్డ్ విత్ యు ఆల్. సో మీకు తెలుగు సినిమా ఫస్ట్ సినిమానే మొదట? This is your first film in Telugu? And no, Tamil I'm doing films, yeah. Three films I'm done with, three films. And nice. It's yet to release. Yeah. Inka? But Inka, she's a star there. In Chennai. I'm a model. Inka? She's a top serial actress there, yeah. And she she's a really big star. I anta cheptaledu appa eh manithra TV evlo modest ah irukinge adhe idhu avlo sonna manithra TV ha avunu TV queens two TV queens ippudu he's sulking in a corner. మారేపల్లిలో ఒక కిరాణా షాప్ ఉంది, అప్పుడప్పుడు పోయి అక్కడ అమ్ముతుంటా. నెల నెలాఖరికి అక్కడ లెక్కలు చూసుకొని వచ్చి అప్పుడప్పుడు ఈ సినిమాలు చేస్తాను. అంత కన్విన్సింగ్ చెప్పింది. He's a storyteller. దాని పక్కన ఒక పాండాబా ఉంటది, దాంట్లో అభిమంతి నేను రోజు లంచ్ తర్వాత పోతాడు. నేను ఎందుకలా చెప్పానంటే అందరూ ఇక్కడ జస్ట్ ఇట్ ఇస్ బికమ్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఒక పనితో సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదు. సో దేర్ పుట్టింగ్ దేర్ అంటే రెండు పడవల మీద ప్రయాణించడం అనేది చేయకూడదు అని మన పెద్దలు చెప్పారు, కానీ ఇప్పుడు అలా చేస్తేనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ రకంగా అందరూ లైక్ షీఈస్ మోడల్ అండ్ టీవీ యాక్ట్రెస్ అండ్ సినిమా యాక్ట్రెస్ అండ్ దెన్ తరుణ్ ఇస్ writer, director, actor, storyteller, editor, kirana shop owner.
painter. And he's also a pretty good magician, by the way. He has these card tricks that he does. He's also a gardener and a plumber in his house. So good. Very nice. That could be. I'm a cook also then. Nice. I'd like to. Exactly. No, I have a question. If you were a firecracker, ante nu oka pataki aithe ye pataki? Come on. Nenu pataki gaadu nenu. Ah, enduku? Nu sulsul patta? Nen pataki gaadu. Nu candle a? Nu kovvata? Nenu Lakshmi autumn bomb, bro. No, sutli bombs are there, no? Those very thin ones. No, cigarette lighter, bro. No, cigarette lighter. So anyway, guys, hey, that's a good question. I'm asking everybody. Pavani, no. I think maybe chichi buddi. ఎందుకు నేను యూజువల్లీ చాలా కామ్ గా ఉంటాను బట్ నాకు కోపం వచ్చి ఇద్దరు కామ్ గా ఉంటే నువ్వు మధ్య వాళ్ళు ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టేస్తావా అదా చిచ్చుడి కాదు కోపం వస్తే వాళ్ళకి లాగా చిచ్చు గుడిలో టప్ అంటది అంట అందుకే బట్ ఐఎమ్ ఆల్సో వెరీ వైబ్రెంట్ అప్పుడప్పుడు సో యా వాట్ అబౌట్ యు అవంతిక I think it could be two things, okay? I'm a chakri because I'm literally always moving. Okay. And yeah, that is for sure. I live out of a suitcase. There's that, and I'm also a hydrogen bomb. Why hydrogen bomb? Bahut zor se phatta hai na. So you're a hydrogen bomb on a chakri. Amma. I said a mixture. I can only imagine. And na kinda ka mana maatlan topic vachestundi. Ede okay. Meer ma'am. I think I'm a pataka myself. I don't encourage sound pollution and air pollution. Abba! Start it off! I'm a pataka, but I don't encourage it. But yeah. That's all. That's all. What pataka and what pataka? I'm seeing a pataka. Okay. Naaku as a child, seriously, ippudu grown up la naaku alage anipistundi. And as a child, I used to enjoy this ulupai bombs a lot. Oh yeah. Fat fat man kuda fat mani matti padutunde. The tiny ones. Yeah. I love them. Yeah. The sutli bombs, what are they called? I don't know. Ulupai onion bombs. Yeah, we call. I think they okay. Yeah. Different names. లడి ఎప్పుడు ఎప్పుడు పడినా ఏడబడితే అలా పేలుతా ఉంటావు సంబంధం లేకుండా అంట. ఓకే సో లెట్ మీ స్టార్ట్ విత్ స్టార్ట్ ఆ ఆస్క్ దిస్ క్వశ్చన్స్ ఇఫ్ ఐ హావ్ టు విత్ వాణి బికాజ్ వాణి ఇస్ ద లేటెస్ట్ ఎంట్రెంట్ ఇంటూ టాలీవుడ్ ఈ సినిమా తోటి ఆమె టాప్ లోకి వెళ్తదేమో అని ఒక చిన్న డౌట్ లో ఉన్నా నేను. అది డౌట్ అన్నారు నాకు. ఐఎమ్ సస్పెక్టింగ్ దట్ షీ మైట్ బి ఆన్ టాప్ వెరీ సూన్. షీ కమిటెడ్ అ మర్డర్ ఓవర్. గైస్ డోంట్ రీడ్ రే. మీరు చదవరా అసలు. వాని ఇంటెన్షన్ మాకు అర్థమైంది. వాణిని ఇంకా వాణి నో బట్ హౌ ఇస్ యువర్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ and what do you think of Tollywood movies in general? Experience rombo rombo super and translate na no don't ask him. this much we all understand rombo rombo is rombo rombo super undichi ante chana chala baagundindi chennai lindi inga vanthe na telugu pesi nadichirken chennai nunchi vachina nen tarun ni joodanu chana manchi ga anipinchindi illiya you said something maati chennai nunchi vachi ikkada telugu maatladamlo naaku chana చెన్నైలింది ఇంక వంతే కష్టపట్టి తెలుగు పేసి నడిచిరికేన్. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు కట్టపెట్టి నేర్చుకున్నాను. రొంబ నల్లా నడిచిరికేన్ ఎల్లరూ సొన్నాంగ. నేను చాలా బాగా యాక్ట్ చేశాను అందరూ అన్నారు. వాణి మట్టు దిస్ ట్రాన్స్లేషన్ ఇస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ లాగ్. ఓకే so talk in english it's okay. So nene sagam english la maata. So much fun, you know, like Abhinav and Tarun around and thanks. I had like thanks, good Manny. Experience. No, before. Thanks, man. I mean, like, we met later. We met later, right? The initial days, it was just me, Tarun and Abhinav. So it was so much fun and you guys respect a lot. So that one thing I really like about. So you call everybody ma'am, huh? No, ma'am. No. Why Tarun?
అంటే నాకు ఏదో సొల్లు రీజన్ చెప్తారు ఎందుకు మ్యామ్ అంటారు. సారీ సారీ మై లాంగ్వేజ్ ఏదో సోది రీజన్ చెప్పారు నాకు. ఏంది అంటే ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీనియర్స్ కి మర్యాద ఇవ్వాలి అని నాకు అర్థమైంది. అంటే ఐ డోంట్ థింక్ యు ఆర్ సీనియర్ బై ఏజ్ బట్ బై ఎక్స్‌పీరియన్స్. కుమ్మడికాయ దొంగలాగా. ఓకే నో బట్ కమింగ్ బ్యాక్ టు Vani, it was like very nice and I had good fun shooting here. First, initially when I thought, you know, when I was act with him, I was so insecure because I thought Tarun is like pedda director ippudu all that. Adhu enakku theriyadhu but when I kada they said like I mean that I don't know. Achcha. No. They said like Tarun. So I was so insecure to act with him because you know he's a very good actor too. Yeah, he is. Apram ఓకే అయిపోయింది. దే ఆల్ సేడ్ దట్ ఐ యాక్ట్ ఆల్సో వెల్. సో నౌ ఐ డోంట్ నో బట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక ఇన్సిడెంట్ అయితే ఒకరోజు వీ వర్ లైక్ మీ నలుగురం కూర్చొని ఒక షూట్ ఏదో అవుతుంది, మధ్యలో బ్రేక్స్లో మాట్లాడుకుంటున్నాం. తిను ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది తన రియల్ లైఫ్ స్టోరీ అని. తనని ఏదో చెప్పేశారు లైక్ అందరూ వాళ్ళ వాళ్ళ స్టోరీ చెప్తున్నారు, నేను అవన్నీ నిజాలని నమ్మేసి, సచ్ ఎ ఫూలిష్ గర్ల్, అవన్నీ నిజాలని నమ్మేసి దే వాస్ సో గుడ్ అట్ ఇట్. ఓకే అది నిజమో కాదు నాకు ఇప్పటికీ తెలియదు. కన్విన్సింగ్. యా వెరీ కన్విన్సింగ్. నేను నా లైఫ్ నుంచి కొన్ని పెద్ద పెద్ద సీక్రెట్స్ అన్ని చెప్పేసాను వాళ్ళకి. మీకు మాత్రమే చెప్తా. యా దట్స్ ద హోల్ థింగ్ నో మై బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్. ఐ యామ్ లైక్ ఇప్పటికీ నాకు వాళ్ళు చెప్పినవి నిజాలా కాదో తెలియదు, బట్ నేను మాత్రం అన్ని నిజాలు చెప్పేసి ఇలా ఉంది. మీరు అనవసరంగా ఇప్పుడు చెప్పేస్తున్నారు, మీరు చెప్పింది నిజం అనేసి. వి ఆల్ వాంట్ టు నో నౌ. యా ఓకే దట్స్ ప్రాంక్స్టర్స్. యా దట్ యు పుల్డ్ ఎ ప్రాంక్. యా కైండ్ ఆఫ్. ఓ you spared. Yeah, so what about you? With me, I think you guys are just really nice. I mean, there were no pranks or anything as such. And when I met you, you want to say something? No. You look like you want to say something. And what are you saying to what me? Is that? You guys are really nice to me, Bolta. Saying no, they were. They were really nice. And I actually didn't get to, spoilers a lot. I mean, I didn't really get to meet the girls a lot in the beginning. So when I came and met these guys and we just, I remember this one time when we were just sitting outside, it's not like a very interesting experience or anything, but we just sat outside under the stars and we had a conversation. Yes. About Abhinandan, Wing Commander Abhinandan. Yes. And yes. What really followed post his heroic act and everything, because my dad's in the Air Force. Yeah. There was a lot that we spoke about and films and Mani Ratnam and everything possible. And I think that was a very memorable experience because you don't just have like good actors around, but really intellectual people. Nice. You know, you can, you included, like, you know, people you can have a conversation with. And it was just like really good vibes, yeah, happy vibes. And we celebrated someone's birthday as well the same day. I think that was my first day on set. Yeah, somebody's birthday. Yeah. So it was overall a very, very good experience. And I was also pretty intimidated because I had seen, remember I was telling you I was obsessed with Pelli Chuplo. And shit, I'd see, yeah, and then I and I really, really liked it. And I was like, oh my god. But then when I met you and Abhinav and everybody else, I was like, everybody's so humble and kind and, you know. What did I miss? Like whenever I get to hear, like humble and kind like this. I'm trying to sound convincing. No, not to offend you or anyone, but whenever I get to hear these cliched nice answers, this is not a cliched answer. This is all I have. Everybody's humble. Everybody's humble. So kind. Thank okay, you. So what did you guys think? Okay, enough of like us talking about the guys. What did you guys think when you met us? And what are the memorable experiences that you had, not just with us, like with the crew in general or anything crazy, anything eccentric that happened? Okay, so naaku first Pavani ni kalisinappudu I knew Pavani from before. I think we met over some audition also, kada? No. You called for an audition? No, it never happened. So Pavani garu naaku mundu nunche telusu short films. Pavani naaku mundu nunche telusu. She's been a part of the short film circuit, and one thing I have a lot of respect for in the ante, she's a mother of two. Yeah, oh my mother of two. God. Yeah. Is she aging back? Yeah, ade adi gaakunda aa responsibilities avanni kuda sakramanga cheskuntu she aces in her field of work. ఎప్పుడు చూసినా గానీ సెట్ మీద ఇట్లా ల్యాప్టాప్ తోటి మీటింగ్స్ చేస్తూ ఉంటుంది. రిమెంబర్ వి ఫినిష్డ్ ది లాస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ షీ వెంట్ బ్యాక్ టు వర్క్ ఇమిడియట్లీ ఇన్ ది మార్నింగ్. వి ఫినిష్ షూట్ అట్ లైక్ 6 ఇన్ ది మార్నింగ్ అండ్ అట్ 7 షీ వాస్ అట్ వర్క్. స్కైప్ చేస్తుంది. దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ వేసుకొని వేరే, యా బాస్ ఐ యామ్ హియర్ అట్ వర్క్.
అని ఏదో చేస్తుంది అమ్మ దొంగ అనుకున్నాను. సో మీరు బాసెస్ మీరు చూస్తున్నారంటే షీఈస్ అ గుడ్ యాక్టర్. సో పని చేసేటప్పుడు అక్కడ ఆ పని చేస్తుంది ఇది చేస్తుంది. అయితే నేను పెద్ద యాక్టర్ డైరెక్టర్ అనుకొని నేను పెద్ద ఫీల్ అయ్యేది కాదు. ఈ మా నాలుగైదు పనులు అట్లా చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఎందుకంటే మా మదర్ కూడా అట్లనే ఉండేది వారు. సో నాకు చిత్ర అనే క్యారెక్టర్ కూడా పెళ్లి చూపులు రాసినప్పుడు నాకు అట్లా I don't want to complain about it, but I've not really spent a lot of time with my family in the past 10 years because I've lived in the hostel and again outside. My dad's been moving. So ever since I was a kid, for me, the festivals were days where I looked forward to Papa coming home. You know, he was posted abroad or in very small towns where I didn't see him for 6 months, you know, altogether. So for me, it's just being together, you know, making rangoli, having all the sweets, dressing up, and I just... positive vibes, you know, because we have so much negativity in the world right now. So much. You open social media, somebody is getting bullied or there's some nonsense. Tell me about it. Right? So I think we need more festivals like that. We don't really need a reason to celebrate it, but we do need a lot of light and we need a lot of positivity and happiness around, and that's what Diwali is for me. Cool. Yeah. Ma'am, Meeru. This Deepavali, I want Tarun to grant me a wish. Please, Tarun. See, we have so many things in common. Play schools and all. Yes, that was what we had to talk about. Yes. I want you to make a romantic comedy. I've been pestering him. Oh, shit. Please make a romantic comedy. I'm done with rom-coms, but I'll write something for Abhinav as Shah Rukh Khan. Four actresses and Abhinav. He actually is giving that look to you. He's like, hey. So, నాకు దీపావళి పండుగ అంటే నా ఫ్యామిలీతో అవంతిక చెప్పినట్టు ఐ టోట్లీ అగ్రీ. అండ్ ఎక్సెప్ట్ దట్ దిస్ ఇస్ మై అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆల్సో. దట్ డిసడ్వాంటేజ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ అ హ్యూజ్ ఫ్యామిలీ. ఐ కన్సిడర్ ఆల్ మై ఫాలోవర్స్ యాజ్ మై ఫ్యామిలీ అండ్ ఐ ఆన్సర్ టు ఎవ్రీబడి. ఐ కనెక్ట్ టు దెమ్ ఆన్ ప్రతి పండుగలకి అండ్ దే ఆల్ లుక్ ఫార్వర్డ్ టు వాట్ హౌ ఐఎమ్ డ్రెస్డ్ అప్ and am I taking care of my family well or not is what I'm always screened through all the time, and I love showing it off too. So I look forward to dressing manchi ready ayipoyi emem nintuna emem esukuna kotta game konukuna anni show off cheskovali. And then this Deepavali is very special because we all are celebrating the success of meeku maatrame chepta tadastu please god are you ready. No, go ahead. Hey, I'm used to it. No, but Vani here comes from Tamil Nadu community. What is there that? There are only 120 people left in Coimbatore, the country. Coimbatore. We want to know how Vani celebrates. What? Yeah, tell us. Isn't more. Isn't everybody, yeah, I mean, like, we celebrate. No, what? I'm Badiga. What is that? It's small community, it's from Ooty. That's cute. I love. No, yeah. So they are endangered. There are 120 people. Like Vani, huh? Yeah. So the last no, year we met to oh, yeah, after this have. Interview, you will be extinct. Why is he like that? I've been wishing for it for the past 1 hour. I'm sorry. I was just kidding. But this Diwali is very special to me because of Meeku Maatrame Chepta and my Tamil film is also releasing, so. Lovely. So em antunnarante Tarun nunchi cinema naaku chaana special ani cheptunnaru. Yes. Avunu it's special. Avunu. Andarki Tarun andarki special. Thank you. Okay. So finally signing off em cheppabod telusukunnarante for me Diwali especially when my mummy chinnappudu she used to take me to Amirpet. దసరా దీపావళి టైంలో ఇట్లాంటి ఫెస్టివిటీస్ టైంలో పటాకీలు గాల్చడం కూడా అంటే దీపాలు అంటించడం ద్వారా ఐ థింక్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ది ఈవిల్ ఐ ఫీల్ అండ్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్. ఎటువంటి భయాలు ఉన్నా దానికి మంట అంటించి కొత్తగా పాజిటివ్గా స్టార్ట్ చేస్తున్నాం లైఫ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ఎంతోమంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి యాక్టింగ్ చేసుకుంటూ డిఫరెంట్ రోల్స్ డాన్ చేసుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్తో సహా వచ్చి యాక్టింగ్ చేయడం అన్ని స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం ఈ సినిమా ద్వారా అదొక మెటఫర్ అని నాకు అనిపిస్తుంది. అది దివాళీ టైం రిలీజ్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఎక్కడ కూడా మీరు ఎక్కడున్నా కానీ మీరు ఇఫ్ యువర్ హౌస్ వైఫ్ మీకేమైనా ప్యాషన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా బయటికి రండి. పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ బర్న్ యువర్ ఫియర్స్ దిస్ దివాళీ. ప్రామిస్ మీ టేక్ మై హార్ట్ తరుణ్. ప్రామిస్ మీ టు వాచ్ ద ఫిల్మ్
అండ్ బీ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ యా. ఇంకా ఎవరన్నా ఇట్లా పిచ్చి ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ సీక్రెట్ బయట పెడతా అంటే మీకు మాత్రమే చెప్తా, చూసి మస్తు నేర్చుకోండి ఏం చేయాలో వాళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాలి.